Subscribe to Color Frames. ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి రెండో దశ మ్యాచ్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగున చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముప్పై ఐదవ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే షార్జా వేదికగా శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ ఫేజ్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే నూట యాభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక చతికలబడి ఎనిమిది వికెట్లు నష్టం పోయి నూట ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇక మరోవైపు ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో అబుదాబీ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన బెంగళూరు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై ఏడు మ్యాచ్ల్లో పోటీ పడ్డాయి ఇందులో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఏకంగా పద్దెనిమిది మ్యాచ్ల్లో గెలవగా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు కేవలం తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టును పరిశీలిస్తే ఫ్యాఫ్ డూప్లెసెస్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో మోయినలి మిడిల్ ఆర్డర్లో సురేష్ రైనా అంబట్ రాయుడు లోయర్ ఆర్డర్లో ధోని రవీంద్ర జడేజా రానున్నారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బ్రావో సార్దుల్ ఠాకూర్ దీపక్ చాహర్ జోష్ హెజిల్వుడ్ దుమ్ము రేపేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టును పరిశీలిస్తే విరాట్ కోహ్లీ దేవ్దత్ పడిక్కల్ ఓపెనర్లుగా రానుండగా మూడో స్థానంలో శ్రీకర్ భరత్ మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్ ఏబి డివిలియర్స్ లోయర్ ఆర్డర్లో సచిన్ బేబీ రానున్నారు ఇక బౌలింగ్ విభాగం విషయానికొస్తే కైల్ జెమిసన్ మహ్మద్ సిరాజ్ హర్షల్ పటేల్ యజ్వేంద్ర చాహల్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందనే వస్తే తొలి మ్యాచ్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న చెన్నై జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక మ్యాచ్ జరిగే షార్జాలో నలభై నుంచి నలభై ఒక్క డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది దుబాయ్ అబుదాబీతో పోచుకుంటే ఈ స్టేడియం చిన్నది కావడం ఫీల్డర్లకు ఉపశమనాన్ని కలిగించేదే ఇక్కడ బౌండరీల మూత ఖాయమని చెప్పొచ్చు భారీ స్కోర్లకు అవకాశం ఉంది ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు నూట నలభై తొమ్మిదిగా ఉండగా రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు నూట ముప్పై ఒకటిగా ఉంది ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్